మిత్రులందరూ ఇలాంటివి వీడియోలు చూపిస్తే బాగుంటది. మేము అభివృద్ధి బాగా చేసినాము, మాకు ఓట్ ఇయ్యండి. 15 ఇళ్లలో శంషాబాద్ ని మేము ఇంటర్నేషనల్ లెవెల్లో మేము తీర్చిదిద్దినాం అని చెప్పేసి గొప్పలు చెప్పుకుంటున్నటువంటి ప్రకాష్ గౌడ్ కావచ్చు, లేకపోతే ఎవరైతే లోకల్ గా ఉన్నటువంటి కౌన్సిలర్ కావచ్చు, మరి ఇదేనా మీ అభివృద్ధి? ఒకవైపు ఏమో రోడ్లన్నీ కూడా ఇక్కడ ఇండ్లు చూస్తేనేమో 7 అంతస్తులు 8 అంతస్తులు, మున్సిపాలిటీ వాళ్ళందరూ కూడా అత్యధికంగా ట్యాక్సులు వసూలు చేయడము ఇవన్నీ జరుగుతున్నాయి. మరి మున్సిపాలిటీకి వస్తున్నటువంటి కేంద్ర ప్రభుత్వం యొక్క నిధులు ఎక్కడ పోయినాయి? అదే విధంగా ట్యాక్సుల రూపంలో అత్యధికంగా వసూలు చేస్తున్నటువంటి ఈ యొక్క డబ్బంతా కూడా ఎక్కడ పోతుంది? ఇలాంటి శంషాబాద్ లో ఉన్నటువంటి ప్రైమ్ ఏరియాలో గుంతలమయంగా మారినటువంటి ఈ యొక్క రోడ్లు ఈ యొక్క నాయకులకు కనిపిస్తలేవని చెప్పేసి మేము భారతీయ జనతా పార్టీ ద్వారా మేము అడగడం జరుగుతుంది. ప్రజలారా, ఇప్పటికైనా మేల్కోండి. ప్రకాష్ గౌడ్ గారు 15 సంవత్సరాల నుంచి చేసినటువంటి అభివృద్ధి ఎక్కడ కూడా లేదు, ముఖ్యంగా ఇక్కడనే నిదర్శనం అవుతుంది. ఒకవైపేమో పందులు, మరోవైపేమో రోడ్లు ఈ విధంగా దయానీయమైన స్థితిలో ఉన్నాయి. వాళ్ళు చేసినటువంటి అభివృద్ధి ఎక్కడ కూడా లేదు. వాళ్ళ యొక్క కుటుంబాలకు సంబంధించినటువంటి ప్రకాష్ గౌడ్ యొక్క ఆస్తులను పెంచుకోవడానికి, ప్రకాష్ గౌడ్ యొక్క కింద ఉన్నటువంటి కార్యకర్తల యొక్క ఆస్తులు పెంచుకోవడానికి మాత్రమే వాళ్ళకి అధికారం కావాలి. కానీ భారతీయ జనతా పార్టీకి అలాంటి ఉద్దేశం లేదు. మేము సేవ చేయడానికి మాత్రమే మేము ఇక్కడికి రావడం జరుగుతుంది. ప్రజలకు ఎటువంటి సమస్యలు వచ్చినా గానీ మేము అర్ధరాత్రి గానీ మేము రావడానికి సిద్ధంగా ఉన్నాము. తోకల శ్రీనివాస్ గారు భారీ మెజార్టీతో గెలిపించుకుందాము, గెలిపించుకున్న తర్వాత ఇలాంటి పనులు అన్నింటిలో కూడా మనం చేపించుకుందాం అని చెప్పేసి మిమ్మల్ని అందరినీ కూడా కోరడం జరుగుతుంది. భారత్ మాతాకి జై.